హాయ్ అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫుడ్ మన కోసమే. ఇవాల్టి ఫుడ్ స్పెషల్ లో బాయిల్డ్ ఎగ్ ఫ్రై. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తినే విధంగా, అలాగే చాలా తక్కువ సమయంలో ఈజీగా అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ బాయిల్డ్ ఎగ్ ఫ్రై. మరి ఎందుకండి ఆలస్యం, ప్రిపరేషన్ లోకి వెళ్దామా? ముందుగా ఎగ్స్ ని ఒక గిన్నెలోకి తీసుకొని తగినన్ని వాటర్ పోసి అందులో కొద్దిగా ఉప్పు వేసి 10 నుంచి 15 నిమిషాల పాటు ఉడికించాలి. ఎగ్స్ ఉడికేలోపు మీడియం సైజ్ 5 ఉల్లిగడ్డలను పొట్టు తీసి వీడియోలో చూపించినట్టుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక ప్యాన్లో 8 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడయ్యాక కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలను వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించాలి. ఉల్లిపాయలు వేగేలోపు ముందుగా ఉడికించిన ఎగ్స్ ని చక్కగా వాటిపై ఉన్న పొట్టును తీసి మరొక ప్యాన్లో ఆయిల్ వేసి వేడయ్యాక ఆయిల్లో ఎగ్స్ ని వేసి వేయించాలి. వీడియోలో చూపించినట్టుగా ఇలా వేగాక కొద్దిగా పసుపు, కారం, ఉప్పు వేసి మరి కాసేపు ఎగ్స్ ని ఫ్రై చేసుకోవాలి. ముందుగా వేసిన ఉల్లిపాయ ముక్కలు చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చాక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి. మరి కాసేపు వేగాక 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా వేసి చక్కగా కలపాలి. మరి కాసేపు వేగాక 1 కరివేపాకు రెబ్బ, కొద్దిగా కొత్తిమీర వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి. ముందుగా ఫ్రై చేసిన ఎగ్స్ని వేసి మరో 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. మనకు కావాల్సిన పర్ఫెక్ట్ బాయిల్డ్ ఎగ్ ఫ్రై రెడీ. సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఫైనలీ సర్వ్ చేసుకున్నాక పైనుండి ఈ విధంగా గార్నిష్ చేసుకుంటే బాగుంటుంది. పిల్లలకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ లంచ్లో కానీ చపాతీతో పెడితే చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు 100% నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ మరిన్ని డిఫరెంట్ వీడియోల కోసం ఫుడ్ మన కోసమే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల్లో కలుద్దాం. థ్యాంక్ యూ.